ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్లోనైనా సాగు చేయదగ్గ ఈ పంటకు గిరాకీకి కొదవలేదు. వేసవి కాలంలో ఈ పంటకు ప్రధాన సమస్య నీటి ఎద్దడి. తీవ్రమైన ఎండల వల్ల తోటల్లో ఏమాత్రం బెట్ట పరిస్థితులు ఏర్పడినా వివిధ సూక్ష్మ పోషక లోపాలు బయటపడతాయి. దీనివల్ల పంట పెరుగుదల లోపిస్తుంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అరటి తోటల్లో జింకుధాతు లోప ఉధృతి కనిపిస్తోంది. దీని నివారణ చర్యలను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో 4.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అరటి సాగవుతోంది. జాతీయ స్థాయిలో అరటి పంటదే మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే. తమిళనాడు, మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోనూ ముందు స్థానంలో ఉండగా తెలుగు రాష్ట్రాలు 3వ స్థానంలో నిలిచాయి. ఈ పంటకు వేసవి కాలం అత్యంత గడ్డుకాలం. తీవ్రమైన ఎండలు, తరచూ నీటి ఎద్దడి పరిస్థితుల వల్ల మొక్కలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సూక్ష్మ పోషక లోపాలు బయటపడడం కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో సాగవుతున్న అరటి తోటల్లో జింకు ధాతువు లోపించి మొక్కలు క్షీణించడం కనిపిస్తోంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఈ జింకుధాతు లోపాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జె. హేమంత్ కుమార్. అరటిలో జింకుధాతు లోపం అనేది ఎక్కువగా కనిపించి కొంతవరకు నష్టం చేస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అరటిలో జింకుధాతు లోప లక్షణాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఆకు ఈనెల మధ్య లేత ఆకుపచ్చ లేదా తెల్లని పొర ఏర్పడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆకు వెనప వైపున చూసుకున్నట్టయితే ముదురు ఉదరంగా ఏర్పడటం అనేది ఈ జింకుధాతు లోపంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. అదే రకంగా ఈ యొక్క జింకుధాతు లోపం ఏర్పడినప్పుడు ఆకుల యొక్క పరిమాణం చాలా వరకు తగ్గి ఈ ఆకులన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉండటం, పొడవు అదే రకంగా వెడల్పు నిష్పత్తి కూడా చాలా వరకు తగ్గడం వల్ల ఈ యొక్క ఉధృతి ఎక్కువగా ఉండటం తద్వారా దిగుబడి మీద కూడా ప్రభావం చూపేదానికి చాలా వరకు అవకాశం ఉంది. గెలలు వచ్చే సమయంలో కానీ చూసుకున్నట్టయితే గెలల్లో ఉన్నటువంటి హస్తాల నాణ్యత చాలా వరకు తగ్గటం, అదే రకంగా హస్తంలో ఉన్నటువంటి కాయల సంఖ్య కూడా తగ్గిపోవటం, దాంతోపాటు పండు మాగబెట్టినప్పుడు కూడా పండు నాణ్యత అనేది చాలా వరకు తగ్గటం అనేది ఈ యొక్క జింకుధాతు లోపంలో ముఖ్య లక్షణంగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగు చేసేటువంటి నేలంతా కూడా తేలిక నేలలు కాబట్టి ముఖ్యంగా సేంద్రియ పదార్థం అనేది చాలా వరకు తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జింకుధాతు లోపం అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని ప్రాంతాలు కనుక చూసుకున్నట్టయితే నేలలో చౌడు లక్షణాలు ఉండటం, అదే రకంగా ఉప్పు గుణం కలిగి ఉండటం కూడా జింకుధాతు లోప లక్షణాలు ఎక్కువ కావడానికి ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే రైతు సోదరులు ఈ మధ్యకాలంలో కాంప్లెక్స్ ఎరువులైనటువంటి భాస్వరం ఎరువు సంబంధించినటువంటి ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల, దాంతోపాటు చలికాలంలో చూసుకున్నట్టయితే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఈ యొక్క జింకు అనేది మొక్కకు అందకుండా జింకుధాతు లోపం అనేది చాలా ప్రాంతాల్లో మనకు గమనించడం జరిగింది. నీరు ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల కూడా ఈ యొక్క జింకుధాతు లోపం అనేది ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ సాగునీరులో ఏదైతే లవణాల శాతం ఎక్కువగా ఉంటుందో ఇలాంటి ప్రాంతాల్లో కూడా జింకుధాతు లోపం ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు జింకుధాతుని జాగ్రత్తగా గమనించుకుంటూ కొన్ని చర్యలు చేపట్టినట్టయితే చాలా వరకు ఈ జింకుధాతు లోపం రాకుండా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. అరటి తోటల్లో పచ్చిరొట్ట పైర్లను వేసి కలియదున్నడం ద్వారా జింకుధాతు లోపాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా సరైన సమయంలో శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ఎరువుల్ని అందిస్తే ఈ లోపముండదు. చివికైన పశువులు ఎరువు కానివ్వండి, వర్మి కంపోస్ట్ కానీ వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ జింకుధాతు లోపాన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు ఎక్కువ మంది టిష్యూ కల్చర్ మొక్కలనే పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఈ టిష్యూ కల్చర్ తోటలు వేసే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మనం మామూలు మొక్కలకు వేసే ఎరువుల కంటే కూడా 5% ఎక్కువగా అందించినట్టయితే చాలా వరకు ఈ జింకుధాతు లోపాన్ని సవరించేదానికి అవకాశం ఉంటుంది. ఈ నీటిలో కరిగేటటువంటి ఎరువులను డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు సుమారుగా మనకి చాలా వరకు దిగుబడి పెరగడంతో పాటుగా తద్వారా మనకి ఈ కాంప్లెక్స్ ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గి తద్వారా జింకు లోపం కూడా చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట పైలైనటువంటి జనుము, అదే రకంగా జీలుగా అలసంద లాంటివి వేసుకొని పూత దశలు అంటే ముఖ్యంగా 40 నుంచి 45 రోజుల దశలో కనుక దున్నుకున్నట్టయితే మనం చాలా వరకు నత్రజని యొక్క వేసుకునే దానికి తగ్గించేదానితో పాటుగా భూమి యొక్క లక్షణాలు కూడా చాలా వరకు మారుతాయి. కాబట్టి తద్వారా ఈ యొక్క సూక్ష్మదోతపు లోపాలను కూడా చాలా వరకు సవరించేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిపారుదల అనేది ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించి మృగునీరు పోయే సదుపాయం కనుక ఏర్పరచుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క జింకుధాతు లోపాన్ని సవరించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోప సవరణ కనుక చూసుకున్నట్టయితే లీటర్ నీటికి 5 గ్రాములు జింక్ సల్ఫేటు, దాంతోపాటు 2.5 గ్రాముల సున్నం, దాంతోపాటుగా 10 గ్రాములు యూరియా,
దాంతోపాటు 60 మిల్లీలీటర్ సబ్బు లీటర్ నీటికి కనుక కలిపి రావడానికి పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరలప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క జింకు సున్నం దాంతోపాటుగా యూరియా దాన్ని 15 రోజుల వ్యవధిలో రెండోసారి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు జింకు లోపాన్ని సవరించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జింకు లోపాన్ని నివారించి పండు నాణ్యత కూడా చాలా వరకు బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది.